हाय वेलकम टू तेलुगु प्रपंचम। सो ई रोज मन की ग्रूप वन संबंधी ग्रूप वन मेन्स एग्जाम संबंधी लेटेस्ट अपडेट अयिते वच्चिंदि। सो ग्रूप वन मेन्स एग्जाम्स वच्चेसि डिसेंबर 14th नुंचि स्टार्ट अवुतुंदि। ओकेना 14th नुंचि स्टार्ट अवुतुंदि। ए रोजु एम एग्जाम जरुगुतुंदो इप्पुडु मनं तेलुसुकुंदां। वीडियो स्टार्ट चेसे मुंदु मीरेवरैना सरे फस्ट टाइम मन चानल चूस्तुंटे गनक मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि। अलागे पक्कन ओक बेल ऐकान उंटुंदि, बेल ऐकान क्लिक चेसि ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి। లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు। yes సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। చూడండి డిసెంబర్ 14 నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్ని డిసెంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గురువారం తెలిపారు। సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరుగుతుందంట। ఓకే నవంబర్ 2 నుంచి జరగాల్సిన ఈ పరీక్షల్ని హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సి వాయిదా వేసింది। ప్రిలిమ్స్ కీలో 5 ప్రశ్నల జవాబులను సవరించి మళ్ళీ ప్రకటించింది। దాని ప్రకారం పునమూలంకనం చేయగా అదనంగా 1327 మంది అర్హత సాధించారు। ఇప్పటికే ప్రిలిమ్స్లో అర్హత సాధించిన 8351 మందితో కలిపి వీరికి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు। డిసెంబర్ 14న తెలుగు, 15న ఆంగ్లం, 16 నుంచి 20 వరకు పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు పరీక్షలు ఉంటాయి। అదనంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సి తన వెబ్సైట్లో ఉంచింది। తర్వాత ఇక్కడ నవంబర్ 21 నుంచి శాఖాపరమైన పరీక్షలు, ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షల్ని వచ్చే నెల 21 నుంచి 29 వరకు నిర్వహిస్తారు। అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సి ప్రకటించింది। అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఉద్యోగ నియమకాల్లో భాగంగా ధృవపత్రాల పరిశీలన వచ్చే నెల 11న ఏపీపీఎస్సి కార్యాలయంలో జరుగుతుంది। పూర్తి వివరాలకు వెబ్సైట్లో సంధించవచ్చు। ఓకే సో ఇది విషయం అన్నమాట। గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరుగుతుంది। 14 వచ్చి తెలుగు, 15 వచ్చి ఇంగ్లీష్ జరుగుతుంది। 16 తర్వాత 16 నుంచి 20 వరకు పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట। సో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ కావాలనుకుంటే కనుక ఎవరైనా కామెంట్లో నాకు చెప్తే నేను పీడిఎఫ్ ఫార్మాట్ ఏమన్నా ఉంటే కనుక నేను పంపిస్తాను। ఓకేనా? లేకపోతే ఇంకో వీడియో నేను చేస్తాను సపరేట్గా పీడిఎఫ్ ఫార్మాట్లో ఏమేమి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, తర్వాత పేపర్ వన్ నుంచి పేపర్ 5 వరకు ఈ డేట్స్ ఏముంటుంది అనేది నేను చెప్తాను। సో అది కూడా మీరు ఎవరన్నా కామెంట్లో అడిగితేనే చెప్తానన్నమాట। ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది, ఎప్పుడు ఏం ఎగ్జామ్ ఉంటుందని తెలుసుకుంటారు। ఓకే, ఎస్, థ్యాంక్ యూ।